ఒంగోలు మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మాజీ మంత్రి పుల్లారావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఫైర్ అయ్యారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి జరిగిందన్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లు కూడా రాలేదని వెల్లడించారు. వాళ్ల ఇళ్లను వాళ్లే తగలబెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి బాపట్లకు చేరుకున్న చంద్రబాబుకు జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని భారీ క్రేన్ సహాయంతో గజమాలను వేశారు. ఇంకా రాను మనం అందరం సిద్ధపడాలి. నేను అడుగుతున్నా, మీరేదో అనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు, పిచ్చి పిచ్చి కారణంగా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి బయట రావాలనుకున్నారు, కానీ కొండ వీటి సింహంలా గర్జిస్తారు తప్ప ఎన్నికారు. జగన్ పిచ్చి పిచ్చి ఆటలు ఆడితే తోట కట్ చేసి ఇంటికి పంపిస్తా తప్ప ఎదురుగా నువ్వు ఎప్పటికప్పుడు